ప్రతిరోజు 30 మందికి దగ్గర దగ్గరగా ములాఖాత్ ఇచ్చేవాడు ఆ సూపర్నెంట్. ఇప్పుడు ముగ్గురికి వారానికి 2 సార్లు అక్కడ ప్రతిరోజు అంతమందికి ములాఖాత్ ఇచ్చేవాడు. అప్పుడు కూడా చెప్పారు ఐస్ క్రీములు బాగా తెప్పించుకుని తినేవాడని. అలాగే వంటకి స్పెషల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చి ఒక వంట చేయడానికి కూడా ఒక మనిషిని ఇచ్చారని. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అసలు నిన్న సాయిరెడ్డి సజ్జల ఈ డబ్బాగళ్ళు నోటుకు వచ్చినట్టు వాగారు నా కొడుకులు. బాధనిపించి చెప్తున్నాయి ఈ మాటలు. వాళ్ళ స్టేజ్ అంటే ఆ స్థాయి ఉన్న నాయకుడిని వీళ్ళు ఏకవచనంలో మాట్లాడినప్పుడు వీళ్ళు నాకన్న వయసులో కాసుకో చూసుకో పెద్దవాళ్ళు అయి ఉంటారు. సో ఏకవచనానికి ఏకవచనమే సమాధానం. స్థాయి మర్చి జైల్లో వేణీళ్ళు ఇస్తారా? అరే సన్నాసులారా, నేను పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా హర్యానాలో జైల్స్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. దే గివ్ హాట్ వాటర్ ఇన్ ద వింటర్, సోలార్ సిస్టమ్ కూడా పెట్టుకున్నారు. దే గివ్ హాట్ వాటర్, ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి అక్కడ, బ్యూటిఫుల్ ఫెసిలిటీస్. రీసెంట్గా నెల్సన్ మండేలా రూల్స్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళందరూ ఒక కామన్ కోడ్ ఫర్ ప్రిజనర్స్కి, ఈవెన్ ఫర్ ఎ కన్విక్టెడ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ రిమాండ్ ఖైదీ. ఆ దరిద్ర నా కొడుకు అంటాడు మాకు 2021 మంది ఉన్నారు, ఈయన 2021 ఒకడట. అంటే ఫండమెంటల్గా ఖైదీకి రిమాండ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నవారికి కూడా తేడా తెలియకుండా నీచంగా హేళనగా మాట్లాడుతున్నారంటే ఈ దరిద్రుల్ని మనం ఏమనాలి అన్నది ఒకసారి ఆలోచించు. జైల్ మాన్యువల్ ప్రకారం పార్లమెంట్లో రాజ్యసభలో కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం మేరకు 2021 రాజ్యసభలో హోమ్ మంత్రి, అప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు ఎంఓఎస్ హోమ్, ఆయన సమాధానం ఇచ్చారు. వీఆర్ గివెన్ గైడ్ లైన్స్ టు ఆల్ ద జైల్స్, జైల్స్ స్టేట్ సబ్జెక్టు అయినప్పటికీ వీఆర్ గివెన్ గైడ్ లైన్స్ టు ఆల్ ద జైల్స్ టు ఇంప్లిమెంట్ ద నెల్సన్ మండేలా రూల్స్ అప్రూవ్డ్ బై యునైటెడ్ నేషన్స్ టు ఫాలో, విచ్ వర్ ఫాలోడ్ బై హర్యానా ఈవెన్ ఇన్ తిహార్. బట్ ఇక్కడ నాకు తెలిసింది నిన్న ఆ మంచం కూడా తీసేయండి అన్నాడంట ఏ సజ్జలగాడో మరి ఇంకెవడో. తీసేస్తే కుదురుతుందా? మనం మంచం అందరికీ ఇవ్వం కదా, ఖైదీల్లో ఒకరు కదా, మంచం ఎందుకు ఇవ్వాలి? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పరుపులు ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, వీడు కూలర్ కూడా ఇవ్వడంట, ఇచ్చే ప్రొవిజన్ లేదంట ఈ రవికిరణ్ రెడ్డికి. చదువుకోమ్మా డిఏజీ, జైలు మాన్యువల్ చదువుకోరా బాబు. అట్ ఈస్ కాస్ట్ ఈ కెన్ బి గివెన్ క్లోత్స్, ఈ కెన్ బి గివెన్ బెడ్ షీట్స్, అట్ ఈస్ కాస్ట్. నీకేంటి ఇబ్బంది? మెడికల్ ఫెసిలిటీస్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద పేషెంట్, ఆల్ సార్ట్స్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ హ్యావ్ టు బి క్రియేటెడ్. నువ్వెవడో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ తీసుకొస్తారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఏంటి మాకు తెలీదా? కొత్తగా జాయిన్ అయిన ఉన్నే ఆల్మోస్ట్ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు. ఆ ప్రొఫెసర్ అంటేనే పెద్ద సినిమా ఉండదు అక్కడ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయితే తప్ప. మీరు అసిస్టెంట్ ప్రొఫెసరు ఇంకేదో ప్రొఫెసర్ కానీ తీసుకొచ్చి